వాక్యాలు 3:25 చదువుతారా? ప్రార్థన చేసిన శత్రువుల ముందు సిస్టర్ ప్రేయర్ చేయండి, స్టార్టింగ్ ప్రేయర్. కుటుంబం కూడా ఉంది, కుటుంబ చేత కూడా ప్రార్థన చేయండి. యేసు ప్రభా, ఓ యేసు మా ప్రభా, తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాలం అంతా రాత్రి అంతా మాకు ప్రభా తోడుగా ఉన్నావు ప్రభా. ఓ విశ్రావీరుల దేవుడా, నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, నువ్వు కన్ను కొనుక్కలేదు, కర్ర కందేయలేదు ప్రభా. నీ కాపుదలు ఎంత భద్రతగా మమ్మల్ని కాసినందుకు నీకు వందనాలు ప్రభా. ఓ ప్రభా, దయాళుడు దయచూపే దేవుడు ప్రభా. ఓ యేసు మా ప్రభా, ఇదిగో ఈ ఉదయం అంతటి ప్రభ, ఈ ఉద్యమాన్ని ప్రభ, అయ్యా నీవు ప్రభ నీ ఊటతో తడపండి ప్రభ. ఈ బిడ్డలందరి పైన కుమ్మరించండి ప్రభ. నీ శక్తిని నీ బలమును అనుగ్రహించండి ప్రభ. ఆరు బాటము కలిగి చేయటానికి, అందరు ఒకటిగా చేయటానికి ప్రభ, అందరు ఆమెను పలకటానికి ప్రభ, ప్రభా నీకే వందనాలు ప్రభ. ఓ యువతీ కాలం అంతటి మమ్మల్ని అందరినీ ఈ రోజంతటి బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ. ఓ యేసు మా ప్రభ, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభా, స్తుతించి ఘనపరుస్తున్నాం ప్రభా. రక్షణ కోసం మమ్మల్ని అందరిని భద్రపరచుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ సజీవులు ఎక్కడ ఉంచామంటే ప్రభా, కృపానికి కనికరం చొప్పునేను ప్రభా. పూర్తిగా మీద మేము ఆధారపడే కుటుంబంగా మమ్మల్ని అందరిని ఉంచండి ప్రభా. ప్రభా మేము ఎక్కడ వారమో ఎక్కడ వారమో ప్రభా కూడా ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవులు ఎక్కడ ఉంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రభా తిరువాక్యంలో కూడా మీరు తాజాగా మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి నువ్వు మాట్లాడే దేవుడివి, చెలించే దేవుడివి ప్రభా. ప్రభా నేను ఎంతగానో ఘనపరుస్తున్నాం తండ్రి మా ప్రభా. మరొక ఉదయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు పరిపూర్ణముగా కృపగల వాడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు అసలు గలవాడందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నువ్వు నమ్మదగిన వాడందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని నడువడువు నింపమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా సంపూర్ణుడుగా నీ వాక్యం మా మధ్య గుడారమైనందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభా. యేసు మా ప్రభా. విలాప వాక్యాలు 3:25. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు. ఇంకో వాక్యం యెషయా 30:18. ఎందు దయచూపవల్నని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవల్నని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయమును తీర్పు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకోరు వారందరూ ధన్యులు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. హల్లెలూయా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఓ తనను ఆశ్రయించే వారికి యెహోవా దయాళుడై ఉన్నాడు. ఆమేన్. తను ఆశ్రయించు వారి ఎడల యేసు మా ప్రభువ, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు.
ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా, ఆశించు వారి వెడల, ఆశించు వారి వెడల, యెహోవా దయాళుడు, హల్లెలూయా, యెహోవా దయాళుడు, ఓ యేసు మా ప్రభా. హల్లెలూయా. తన్ను వెదుకు వారి ఎడల, తన్ను వెదుకు వారి ఎడల, హల్లెలూయా, ఆయన దయచూపు వాడు, తనను వెదికే వారి ఎడల, ఆయన దయచూపు వాడు, వెతుకువారు వెతుకువారి ఎడల, దయచూపు వాడు, చూపు వాడు మన దేవుడు అయినందుకు వస్తున్నాడు ప్రభా. అవును ప్రభువా, తన్ను తన్ను వెదుకు వారి ఎడల, మా ప్రభు తన్ను నిన్ను ఎదుకిన వారి ఎడల ప్రభువా, నువ్వు దయచూపినందుకు నీకు వందనాలు ప్రభా. నీ దయా కరుణ వాత్సల్యత మా మీద చూపినందుకు నీకు వందనాలు ప్రభా. ఓ యేసు మా ప్రభువా, ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా, తన వెతుకు వారి వెడల, హల్లెలూయా, తన వెతుకు వారి వెడల, ప్రభా నిన్ను వెతుకు వారి వెడల, ఆయన దయచూపు వాడు ప్రభాను, దయ వాచ్యత కనికరము కలిగినది ప్రభా. ఓ యేసు మా ప్రభా, యేసు ప్రభువా, నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆమేన్. మరి నీకు మరి దగ్గరగా, నీకు మరి చేరువగా ఆశ్రయించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆమేన్. ఆశ్రయిస్తే నీ దయా, నీ దయాళుత్వం మాకు వస్తుంది ప్రభువా. ఆమేన్. నిన్ను వెతకడానికి సహాయం చేయండి ప్రభువా. ఆమేన్. ప్రభువా నిన్ను నిన్ను మాత్రమే మేము వెతకడానికి సహాయం చేయండి ప్రభువా. వేరే విషయాలు మేము వెతకకుండా సహాయం చేయండి ప్రభువా. ఈ దయా కనికరాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే నిన్ను ఇంకా ఆశ్రయించట్లేదో మీరు ఆకర్షించండి ప్రభువా. ఎవరైతే నిన్ను ఇంకా వెతకట్లేదో వారిని మీరు ఆకర్షించండి ప్రభువా. వారి ఎడల కూడా నీ దయ చూపించండి ప్రభువా. నీవు అందరి ఎడల దయ చూపించాలని నీవు ఆశించే దేవుడివై ఉన్నావు ప్రభువా. చిన్న వారిలో ఏ ఒక్కరూ నశించటం నీ చిత్తము కాదు ప్రభువా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని నీ యొక్క ఆకాంక్ష ఉన్నది ప్రభువా. ఓ అందరూ ప్రభువా రక్షింపబడాలని నీ గొప్ప ప్రణాళికను బట్టి వందనాలు ప్రభువా. ఓ యేసు ప్రభువా, మీరు దయాళుడుగా ఉన్నందుకు ఆశ్రయించి వారు ధన్యులను సెలవిచ్చారు ప్రభువా. ఆనందం మీదే ప్రభువా, మా సంతృప్తి మీరై ఉన్నారు ప్రభా. మా ఆనందం ప్రభా నీళ్ళు ఎప్పుడైతే నీతో మేము గడుపుతాం ప్రభా, ఆత్మపరంగా నిన్ను మేము పొందుకుంటాం ప్రభా, ఆశీర్వాదంగా మీరు మా ఆత్మలో నివసిస్తున్నారు ప్రభా. ప్రభా ఈనాడు మా ఆత్మలో ఉన్నందుకు ఇచ్చే దండి తెచ్చినందుకు ఉన్నారు ప్రభా. ప్రభా నిన్ను ఆశ్రయించి సహాయం చేయండి ప్రభా, వద్దకు పరిగెత్తే వారిగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు నశించిపోవటానికి మీరు ఇష్టపడరు ప్రభా, నీ వద్దకు ఆకర్షించబడతాను సహాయం చేయండి ప్రభా. ప్రేమ జుంటే తేనె లెక్కిన మధురం ప్రభా. ఓ ప్రభా, బెదార్ నాకు చదువు లేదు కదా బెదార్, దేవుడిచ్చింది కదా, ఏదైనా ఎక్కడైనా వృత్తి అది రాదేమో అని భయపడతాను బెదార్, అదే నాకు ఇక నాకు అసలు చదువు లేదు బెదార్, నాకు దేవుడు అడిగి కన్నీరు కరిస్తే ఈ చదువు ఇచ్చాడు బెదార్. హల్లెలూయా. కావున మీ యందు దయచూపు వలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. హల్లెలూయా.
మన యందు దయ చూపబడినది. ఓ యేసు ప్రభువా, ఇగో మన యందు దయ చూపబడినది. ఆలస్యం చేస్తున్నాడు. ఓ యేసు ప్రభువా, ఓ హల్లెలూయా. కావున ప్రభా, మన దయ మన అందరి యందు. జీసస్, ఓ యేసు ప్రభువా, ఓ ఆలస్యం చేయుచున్నాడు. కావున ఓ యేసు మా ప్రభ, మీ యందు దయ చూపవల్లని, మీ యందు దయ చూపవల్లని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఓ యేసు మా ప్రభ, ఓ కావున దయ చూపవల్లని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దయ కొరకు నీ కరుణ కొరకు మేము ప్రార్థించే వారిగా సహాయం చేయండి ప్రభా. మీరు మా దయగా కరుణగా మాలో ఉంటారు ప్రభా. ప్రభాస్, మిమ్మును కరుణింపవలెనని, మిమ్మును కరుణింపవలెనని నిలువబడి ఉన్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఓ ఆయన నిలువబడి ఉన్నాడు. లార్డ్ జీసస్, ఓ మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఓ లార్డ్ జీసస్, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఓ యేసు ప్రభా, ఓ మిమ్మల్ని కరుణింపవలెనని, కరుణింపవలెనని ఓ ఆయన నిలవబడి ఉన్నాడు. కరుణ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఓ యేసు ప్రభా, ఓ యేసు మా ప్రభా, మిమ్మలను కరుణింపవలెనని. హల్లెలూయా, మిమ్మలను కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యేసు మా ప్రభా, ప్రభా మమ్మల్ని కరుణించవలెనని మీరు నిలబడి చూస్తూ ఉన్నారు ప్రభా. ఓ యేసు మా ప్రభా, హల్లెలూయా, మిమ్మలను కరుణింపవలెనని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నా నిలువబడి ఉన్నాడు. ఆమేన్. జీసస్ యేసు ప్రభువా. ఆమేన్. కృప కలిగిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఆమేన్. ఎంతగానో త్యాగం చేసిన త్యాగమూర్తి అయి ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఆమేన్. ఓ యేసు మా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఓ యెహోవా న్యాయము తీర్చు దేవుడు. హల్లెలూయా. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభువా, ఓ యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆమేన్. ఓ యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆమేన్. ఓ యెహోవా న్యాయము చేయవాడు. ఆమేన్. ప్రభువా, నీ నీతి న్యాయమును బట్టి స్తుతిస్తున్నాము. ఆమేన్. ఓ యేసు ప్రభువా. ఆమేన్. అవును ప్రభువా, మాకు న్యాయాధిపతిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఆమేన్. దేవుడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరికి న్యాయాధిపతిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఒక్కరిని సమానంగా చూసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఓ యేసు ప్రభువా. ఈ రోజు మనకి వచ్చిన విషయం చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిజంగా మనం ఆశ్రయించే వారు ఎలాడు యెహోవా దయాళుడు, వారు ఎలా దయ చూపువాడు. దయ చూపిస్తాడు ఆయన అంటే మనం చేసిన ప్రార్థనలు ఎమ్మటే అయిపోవాలి, నాకు జరిగిపోవాలంటే అది ఎలా ఉంటదంటే
దేవుడు కూడా మనతో మనతో కలిసి తొందర పడినట్టు ఉంటుంది. అవును ప్రభా, అర్థం ఉండదు. అవును ఆయన ఏ సమయాన్ని వాళ్ళ సమయాన్ని ఇస్తాడు, సహాయం చేస్తాడు, వేచి ఉండాలి. అప్పుడు ఆయన ఇచ్చిన సమయానికి మనం వేసి ఉండి వేసి ఉండి చివరికి ఇక లేదు అయిపోయింది, మన పని అయిపోయింది, మనం చివరికి వచ్చేసాము అనుకున్నప్పుడు ఆయన చేస్తాడు. అప్పుడు మనం ఏం గుర్తొస్తాం తెలుసా, నా దేవుడు సజీవుడు ప్రభా, ఆయన సజీవుడు. ఆయన సజీవుడు కనుక ఇన్ని ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు వేసి ఉండా నా దానికి జవాబు ఇచ్చాడు. సజీవుడు కాకపోతే జవాబు ఇస్తాడా? ఆయన జవాబు ఇచ్చాడని మనం సంతోషిస్తాం. ఇదంతా మనం ఆనందిస్తాం. ఇరివ్యా జీవితంలో నిజంగా దేవుని కొనకు వేసి ఉండా అంట ఆయన, ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇక్కడ అదే ఒక మాట ఇస్తాడు, మన చుట్టూ ఉన్న పరిస్థితి నిరాశజనకము కనిపించినప్పుడు మన దేవుడు ఎప్పటికీ ఓడించబడదాలని మనం గ్రహించాలి. అంటే మన పరిస్థితులన్నీ తారుమారుగా అన్ని ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు మనం ఓడిపోయాం అనుకుంటాం కదా. ఓ యేసుప్రభు, మనం ఓడిపోయాం అనుకుంటే ఆయన కూడా ఓడిపోయినట్టే. ఆయన ఏమి మాట్లాడున్నాడు ఆయన వాటిని నెరవేర్చడానికి నమ్మకంగా ఉంటాడు. అందువల్ల మనం బైబిల్ చెప్పిందని తప్పక నమ్మాలి. ఆకాశం భూమి గతించిపోయినా మాట సున్నైన పుల్లైనా తప్పిపోదు. అక్కడ అక్కడ రాయబడింది ఆయన మన పాలి భాగం అని రాయబడింది కదా. పాలి భాగం అంటే ఏంటి, మన విషయాలన్నింటిలో పాలు పంచుకునేవాడు ఆయన. పాలు పంచుకునే పాలి భాగం అని ఆయనే వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ పెళ్లి పెడతాడు. ఇప్పుడు పెళ్ళేటప్పుడు ఏం చెప్తారు, భార్య సగభాగం అంటారు. సగభాగాన్ని ఎట్లా వదిలేస్తావు? సేపు పాలి భాగం కదా దానికి మనం. ఈ పాలి భాగాన్ని ఎట్లా చూస్తాడు, ఇబ్బందులున్నా ఇరుకులున్నా సమస్యలున్నా వాటిని నడిపిస్తాను అంటాడు. ఒక దినానికి ఆయన తప్పక మనకి కృప చూపిస్తాడు. ఆయన ఆయన కృప కలిగిన దేవుడు, సమస్తము నెరవేర్చగల దేవుడు ఆయన. ఆయన మనకి ఎప్పుడుగో మన ప్రార్థన ఆలకించేసినప్పటికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, నా ప్రభు సజీవుడు, ఆయన సమస్తం కలిగి ఉన్నాడు. అందుకని ఈ రోజున నా ప్రభు నన్ను దర్శించి నా సహాయం చేసి నేను చెప్పుకుంటాను. అవును కదా, ఇదంతా గొప్ప విషయం. నిజంగా కీర్తన గ్రంథం 27:14 వచ్చిన ఒకసారి చదువుతాం. కీర్తన గ్రంథం 27:14 వచ్చిన యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. హృదయం నిబ్బరంగా ఉంచుకోమని ఆయన కోసం కనిపెట్టుకోండి. ఎందుకంటే ఆయన సజీవుడు, అందరూ ఆయన చనిపోయాడు కానీ యుగయుగాలు సజీవుడే ఉన్నాడు. మనం ఒక యుగంలో ఉంటాం, తర్వాత కనపడం, ఆయన ఎప్పుడు ఉన్నాడు. మనం జీవించున్నాం, ఆయన జీవించున్నాడు. కానీ కొంతకాలం తర్వాత మనం జీవించి ఉన్నాం, ఆయన ఎప్పుడు జీవించుంటాడు. అందుకని ఆయన కనిపెట్టుకొని ఉండు అని వాక్యం ఎప్పుడు ఎప్పుడో రాయబడింది. ఎన్ని తరాల నుంచి మన పితరులు ఎంత మంది వాకింగ్ కోసం వేసి ఉన్నారు, కానీ వాళ్ళు లేరు. కానీ ప్రభు ఇప్పుడు సజీవుడు ఉన్నాడు. అది గొప్ప సంగతి. 131:6 కావల వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలవారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటికే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. కావలవాడు ఏం చేస్తారు సిస్టర్? రాత్రి అంతా కాపలా ఉండి
ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తెల్లారిద్దా ఇంటికి వెళ్ళిపోదా ఎప్పుడు తెల్లారిద్దా ఇంటికి వెళ్ళిపోదా అని చూస్తా ఉంటాడు. అంతకన్నా తన ప్రాణం ఎక్కువగా కనిపెట్టుకుని ఉంటుందంట. నిజంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు కృష్ణ కొనుతుంది ఆశపడుతుంది ప్రభు అని. అసలు మన ప్రాణము దేవుని కోసం ఆశ కలిగి ఉండాలి, ఆయన కొరకు ఏసి ఉండాలి. ఉదయం కొరకు కావిలి వాడు ఎలాగైతే కాసుకొని ఉంటాడు ఎప్పుడు తెల్లారి తెలిపోతావని, మనం కూడా ప్రభు కోసం అంతకంటే ఎక్కువగా కాసుకొని ఉండాలి. దేవుడి స్తోత్రం ప్రభు, మీరు ఇచ్చిన ఈ కృపకై నిన్ను స్తుతిస్తూ ఉన్నా ప్రభు. ఒకసారి 64 కీర్తన 4 వచ్చింది చదువు ఒకసారి. యథార్థవంతులను కొట్టవలనని సాటైన స్థలములో చేయువారు బాణములను సంధించుదురు. వారు భయములేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు. ఇక్కడ వాస్తవంగా ఇంకొక వచ్చిన తర్వాత 8:17 వచ్చిన ఒకసారి చదువు. యెషయా గ్రంథం 8:17 వచ్చిన ఆలోచన చేసుకుని ఆలోచన చేసుకుని అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతో ఉన్నాడు. ఆలోచన చేసుకున్నది వ్యర్థమగును, మాట్లాడుకున్న అది నిలవదు. దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి దాని అర్థం అంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, యుగ యుగాలు జీవించే దేవుడు, మనకు మాట ఇచ్చిన దేవుడు, మనల్ని మర్చిపోడు ఆయన. మన మాటల్లో మన ఆలోచనలు వ్యర్థం, ఆయనదే కొనసాగిద్ది. ఇందాక మనం చదివేటప్పుడు రేపే నాకు కావాలి ప్రభు అంటే ఆయన ఏమంటాడు అంటే 6 నెలల తర్వాత ఇస్తా అంటాడు. ఏచి ఉండాల, ఏంది ఇంకా కావట్లేదు, ఏంది పని అంటే నిజంగా ఆయన మనతోనే ఉన్నాడు, మనం ఇచ్చిపెట్టలేదు, దూరంగా లేడు. మనం చేసే ప్రార్థన మనం పడే బాధ అంతా ఆయన చూస్తా ఉన్నాడు, కానీ ఆయన సమయానికి ఇస్తాడు. ఆ సమయంలో ఎలాగిస్తాడంటే ఖచ్చితంగా అది మనకు ఉపయోగపడేటట్టు ఇస్తాడు. చేస్తాడు దేవుడి స్తోత్రం, అది మనకు ఉపయోగపడేటట్టుగా. ఈ ముందుగా నిత్యం మనం దాన్ని గందరగోళం చేస్తాం, అందుకే మన మాటలు మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ముందుతే నిలవదు అక్కడ. ఏ సమయానికి మనకు అవసరమో, ఏ దేనికి ఉపయోగపడి మనల్ని ఆయన అభివృద్ధి చేసి ఆశీర్వదించాలనుకున్నాడు, ఆ టైం ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆ టయానికి కొంచెం కూడా అర్థం కాకుండా అన్నిటికీ మనకు సంతోషకరంగా సరిపోయేది. జీవ విషయంలో గాని బాహ్యమైన దాని విషయంలో కానీ ప్రైజ్ ది లార్డ్. ఇది వండర్ అనమాట. 30:18 వచ్చింది యెషయా గ్రంథం. కదా 30:18 వచ్చి ఒక మాట చదువుతాం. 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్పు తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకోరు వారందరూ ధన్యులు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన మన పైన దయ చూపాలని ఏం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తూ ఆలస్యం చేస్తా మన పట్ల దయ చూపడం ఏంటి? అసలు ఇప్పుడు మనం బాధలో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నామండి, ఎమ్మడి మన పైనకి వచ్చి కరుణ చూపే పని అయిపోవాలి కదా. మరి ఆలస్యం చేస్తున్నాడు ఏంది అంటే పని అయిపోతే ఇప్పుడు ఆయన దయసు ఆయన దయచూపడానికి ఆలస్యం చేస్తున్నా అంటే ఏదో గొప్ప ధన్యత ఉంది మన మీద, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అదేదో గొప్పగా జరగబోతుంది అది.
ఆయన మన పైన ఆలస్యం చేస్తా దయ సోపం వల్ల ఆలస్యం చేస్తున్నా అంటే ఆలస్యం చేయకుండా ముందుకు వస్తే దయగా ఉండదు అది, ఆ దయగా మనకు ఉండదు అది, గందరగోళంగా ఉంటది అది. నిజంగా ఒక దినాన నాకు కొంచెం నాకు అమౌంట్ రావాల్సిన వాళ్ళు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, అడిగి 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 దేవుడు ఇసుకు పుట్టించా వాస్తంగా ఆయన ఇసుకు పుట్టి ఇప్పించాడు. 10 రోజులకి 12 బొక్కలు అయిపోయినాయి. ఓ ప్రభువా, ఒకసారి ప్రార్థన చేస్తా ఉంటే అసలు ప్రార్థనకు జవాబు రావట్లేదు. నెల్లు పట్టింది, 7 నెల్లు పట్టింది. ఆ డబ్బులు ఇస్తున్నా, 2 అనుభవాలు చెప్తున్నా నేను ఈరోజు. ఆ డబ్బులు వచ్చిన బ్రదర్ నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. అసలు ప్రతి సమస్య తీరిపోయింది బ్రదర్. హల్లెలూయా. ఇసుకు పుట్టి తెప్పించుకున్నాయేమన్నా పిట్టల్లా ఎగిరిపోయింది రెక్కలు వచ్చి. ఆయన దయ చూపించి ఆలస్యం చేసి ఇచ్చిన అన్నిటికీ సరిపోంగా సమాధానంగా ఉంది. ఇది బ్రదర్ నిజంగా ఈ వాక్యం నేను ఆశ్చర్యం ఈ వాక్యాన్ని బట్టి నా దరిని చూసాను. ఓ యేసు ప్రభువా, ఈ రోజు మార్నింగ్ రేయల్లో కొనసాగించటం, ప్రార్థనను కొనసాగించటం తాకుబడింది. ఆయన జవాబు వెంటనే రానప్పటికీ కూడా మనం ప్రార్థన ఆపకూడదు, కొనసాగిస్తూనే ఉండాలి. ఆయన ప్రవచనాలు, ఆయన మాటలు ఎప్పటికీ నిలిచేయి. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, నమ్మదగినవి. ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి, నమ్మదగినవి. కాబట్టి ఆయన వాగ్దానాలని మనం ప్రార్థన చేసినప్పుడు మనం వేచి ఉండాలి, కొనసాగించాలి. మనం తొందర పెట్టకూడదు దేవుణ్ణి. ఇది నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణమే నాకు కావాలి, ఈ క్షణమే కావాలి అని తొందర పెట్టకూడదు. కానీ ఆయన చేసే ఆలస్యం మనకి చాలా దయని ఆస్వాదించేదిగా ఉంటుంది. మన ప్రార్థనని కొనసాగిస్తూనే ఉండాలి. ఆయన ఆలస్యం చేసినప్పటికీ ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, తన చిత్తమైతే ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ నిరీక్షణ అనేది మనకి ఎంతో అవసరం. సంతోషపాటు అనేది అసలు ఉండకూడదు అనమాట అనే విషయాలు నేను నేర్చుకుని ఉన్నా. తొందరపడే వ్యక్తిని, తొందరపాటు గల వ్యక్తిని, కానీ ఆ ప్రార్థనలో కొనసాగటం, వేచి ఉండటం, మరి ముఖ్యంగా వేచి ఉండటం అనేది ఎంతో ప్రశస్తమైంది. ప్రభు నాకు సహాయం చేయను గాక. సిస్టర్ ప్రమిల సిస్టర్ పంచుకుంటారమ్మా. తన ఆశ్రయించు వారికి ఆయన యెహోవా దయాళుడు. ముందు మనము అతని దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన్ని వెదకాలి. వెదికి అంటే తగిన కాలం ముందు ఆయన్ని వెదకాలి. వెదుకు వారికి నేను దొరుకుతాను అంటున్నాడు. కాబట్టి మనం ఆయన్ని ముందు ఆశ్రయించాలి, తర్వాత వెదకాలి. తర్వాత మిమ్మల్ని అప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు. దినదినము ఆయన మన ఎందు దయచూపుతూనే ఉంటాడు. మరి ఆయన సంపూర్ణముగా కృపగలవాడు, వాత్సల్యము గలవాడు, ఆయన పరిపూర్ణముగా నమ్మదగిన వాడు. ఆయన ఎందు మనం ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. మరి మనం ఏమన్నా అడిగినప్పుడు దేవా నాకు ఇది ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలని, మరి మన మానవుల్ని ఉన్నాం కాబట్టి మనం తొందర పడతాము. కానీ దేవుడు మన ఎందు ఒక నిరీక్షణతో ఉంచి అది వచ్చే వరకు, ఆ బహుమానం కొరకు మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు మనల్ని రక్షిస్తాడని మనం వేచి ఉండాలి. మరి ఇంకా ఆయన జవాబు వరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఇసుకగా ప్రార్థన చెయ్యాలి. దేవుడు మనకి ఈ సహాయం చేస్తాడని ఆయన మనం ఆయన మీద నమ్మిక ఉంచి అనుదినము ఆయన ఇచ్చే వరకు, ఆయన జవాబు వచ్చే వరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన దేవుడు సత్యవంతుడు అయినందుకు వందనాలు. ఆయన నమ్మదగిన వాడు, వాత్సల్య గలవాడు. ఆయన సహాయం ఎప్పుడు చేస్తానే ఉంటాడు, మన ఎందు ఎప్పుడు దయ చూపిస్తానే ఉంటాడు. ఇందును బట్టి దేవునికి పాకబడి తను ఆశించి వారి వెడల ఆయన యెహోవా దయాళుడు, ఆయన వెతుకు వారి వెడల ఆయన దయ చూపునని. నిజంగా మనం ఆయన వెతుకుతూ ఉంటే ఆయన మనకు దయ చూపుతాడు.
మెతుకు వారిని ఎన్నడను వదిలిపెట్టడు ఎటువంటి ఎడబాయుడు కూడా. ఓ యేసు మా ప్రభ, ఆయన వాత్సల్యం కలిగిన వాడు, కరికరం చూపు వాడని నాకు తాకబడింది. ఓ యేసు ప్రభ, కావున మీయందు దయచూపు వాడని యెహోవా ఆలస్యం చేయడానికి నిజంగా మనం కావాలి కావాలని కోరుకునే కన్నా ప్రభు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రభు నీ చిత్తమే ఏమయ్యిందో మరి మంచిదే జరుగుతానికే ప్రభు మనకు ఆలస్యం చేస్తుంటాడని నాకు తాకబడింది. ఓ యేసు ప్రభ, ఈ రోజు చాలా ఆనందం ఉంది కదా, అందరూ పాపి భాగస్తులుగా పంచుకున్నారు. ఈ రోజు వాక్యాన్ని ఉన్నతమైన వాక్యం, దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నట్టుంది. నిన్న ఒక సహోదరుతో ప్రభు నామాన్ని గురించి మాట్లాడుతుంటే అతను కొంచెం పాయింట్ అప్ చేసేది. ఎక్కడా లేదు, మామూలు ప్రార్థించడం తెలుసుకొని ప్రభు నామం పిలవటం రక్షించబడతానని ఎక్కడా లేదు బైబుల్లో. ప్రభు నామం గురించి ఓ పాయింట్ అప్ చేశాడు నన్ను. ఏమన్నాను అయ్యా, ఈ ప్రభు నామాన్ని పిలుస్తాం ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ఆది కాలం నుంచి స్టార్ట్ అయింది అది కొత్త నిబంధన వారికి. ఈ ప్రభు నామాన్ని పిలవకుండా కొన్ని చీకటి వాళ్ళ మీద ఉంది, అందువల్ల ఈ ప్రభు నామాన్ని గుర్తించలేకపోయారు. ప్రార్థించలేరు ప్రభు నామా ప్రార్థించడంతో సమానమైన ప్రభు నామాన్ని పిలవటం తన్నిత. ఇది వయసు అయిపోయిన 80 సంవత్సరాలు రాని 90 సంవత్సరాలు రాని మంచంలో పడుకున్న ప్రభు నామాన్ని పిలవచ్చు. ఏ చేసుకున్న ప్రభు నామాన్ని తాకొచ్చు, అతను తాకొస్తానంటే ఆ బ్రదర్ పాయింట్ అప్ చేశాడు. నేను ఇదే విషయం ఒక సహోదరు పంచుకుంటాడు, దేవుడు కూడా ఈ రోజు నాతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆ మాధురి ఏంటో మనకు తెలుసు ప్రభు నామం, ఇందాక యేసు ప్రభు చూస్తాడు ఈ ప్రభు నామాన్ని పిలవటం అందరికీ సాధిస్తాడు అందరికి తెలీదు. ప్రేమించి ఉన్నతమైన వ్యక్తులు మన పనిచేయడం మాట్లాడుతున్నాడు. ఏ విధంగా నేను ఏమైతే సహోదరుతో పంచుకున్నా నేను సంవత్సరం అదే దేవుడు ఈ ప్రభు నామాల గురించి నాతో సూటిగా మాట్లాడతాను. హల్లెలూయ. ఇది ఎక్కువ మనకి తర్వాత రెండో విషయం మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం చేస్తాం, దేవుడు ప్రార్థిస్తాం, ప్రార్థించాలి. కానీ వెంటనే జవాబు కోసం ఎదురు చూస్తాం మనం. నిజంగా బ్రదర్ అయిపోతాడు చెప్పి వెంటనే జవాబు వచ్చింది అనుకో, అది మన క్రమంలో ఉంచదు. అది అసలు జవాబు ఇప్పుడు ఆలస్యంగా ఎప్పుడైతే వచ్చిద్దో ఆ జవాబు తప్పకి పరిష్కారం అయింది. హల్లెలూయ. బ్రదర్ చెప్పినట్టు వేసుకోవాలి ఒక అనుకున్న నేను పుచ్చుకోవాలని పడుతున్నా. అంటే మాకు సంవత్సరం క్రితం ఒకళ్ళు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే 10,000 వాళ్ళు మేము ఇచ్చేసాము. మా పెద్ద పడారు. మేమేం చేసామంటే మా ఇంట్లో వాళ్ళు కదా కొన్ని బలహీనతలు కదా తిరుగుతున్నారు, ఏం డబ్బులు తీసుకుని కొట్టి ఇచ్చారంటే చెప్పొద్దమ్మా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తాం, దేవుడు సంపద అనిపిస్తాడని మేము రెండు ప్రార్థన చేసాం. బ్రదరు వాళ్ళు ఆడలు తీసుకున్నారు 10,000 పోయినాయి, మంత కష్టాల్సితో ఇట్లా చేసిందా, మేము బాధపడతాం, ఏముద్దామా మనం ప్రార్థన చేద్దాం అని నీళ్ళు మూడు ప్రార్థన చేసినాక వెంటనే అప్పుడు జవాబు వచ్చింది. అది శాస్త్రమైన జవాబు. దేవుడు మహిమార్థమై చెబుతున్నా. ఏం సమాధానం వచ్చింది తెలుసా, ఆమె డబ్బులేమి ఇవ్వలే నాకు, కానీ ఆమె ఒకటి గుర్తించింది ఏంటంటే వీళ్ళకి నిజమైన దేవుడు ఇళ్ళకు ఉన్నాడు. హల్లెలూయ. సుప్రభాత్ దేవుడు ఇలా ఇలా ఎందు ఉన్నాడు అని వాళ్ళు గుర్తించారు. ఎట్లా గుర్తించారంటే 3 నెలల తర్వాత ఆ డబ్బులు ఇవ్వనామి వాళ్ళమ్మ కొంచెం మైండ్ స్థిమితం లేక ఇటు వెళ్ళిపోయినాయి. ఆమె వెళ్ళిపోతే వాళ్ళ కోసం 20-25,000 ఖర్చు పెట్టి తోలాడి లాక్ వచ్చారు. అప్పుడు వాళ్ళు గుర్తించారు ఏమందంటే నాకు రావాల్సింది 10,000 కానీ వాళ్ళు 5,000 నష్టపోయింది కాక వాళ్ళు ఏం గుర్తిస్తారంటే వీళ్ళు దేవుడు బిడ్డలు, ప్రభు వారు వీళ్ళు ఎందు ఉన్నారు, వీళ్ళు నిజమైన దేవుడు అని వాళ్ళు అనుజనులు గుర్తించారు. ప్రైజ్ లార్డ్. ఇది మాత్రమే ఈ సాక్ష్యం చెబుతున్నా. హల్లెలూయ. అదేవిధంగా యేసు ప్రభు మన జవాబులు ఎంతనే రావాలని కోరుకుంటాం. కానీ దీని గురించి ఒక్క వచనం చూద్దాం. రోమా ఎందు అధ్యాయం రోమా 8:28
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. చదివించారు యెషయా గ్రంథం ఇర్మియా అన్ని ఆయన ఆయన పిలుచుకున్నాడు మనల్ని, మనల్ని ప్రేమించాడు, మన న్యాయం చేయడం మనకి బ్రదర్ చెప్పినట్టు మన న్యాయం చేస్తాడు తప్పనిసరి. ఏం చేస్తాడు? సమస్తం సమకూడి జరుగు అంటే ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు దేవుడు. దయాళుడు, ప్రేమ గలవాడు, కరుణ గలవాడు. సమస్తం ఒక విషయం కాదు, అన్ని విషయాలు సమస్తం మనకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనం పిలుచుకున్నాడు, మనం ప్రేమించాడు, అన్ని చేస్తాడు. కానీ మనం తొందరపాటు ఎక్కువ పడిచిన ఒకటే అనుకో మనం కూడా తీర్థం. వాళ్ళకి మనకి తేడా ఏంది బ్రదర్? మనం ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని దూసుకుంటాం మనం. ప్రార్థన ద్వారా దేవుడిని సంపాదించుకుంటాం. మన సొంత ఆలోచన చేసేందుకు ఏంటంటే జరిగేది కానీ ఫెయిల్ అయింది. కానీ జరిగేది ఏంటంటే సమస్యను పరిష్కారం జరిగింది. అది మనకి తృప్తిగా ఉంటుంది, దేవుడికి కూడా ఆనందంగా ఉంటది. ఎట్లా చెప్తాడు, నువ్వు ఏదో అడిగితే నువ్వు రాయినిస్తున్నా, రొట్టెలు అడిగితే రాయినిస్తున్నా అంటే కావాలని తెలుసు. కాకపోతే మనం ఏంటంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థనకు జవాబు నిదానంగా వచ్చింది, అది శాంతిమైన జవాబుగా ఉంటది. నిజంగా ఈ రోజు నాకు ఈ అంశాలు బట్టి నేను ఎంతో సాగుపడ్డాను. నేనైతే ఒక వచనాన్ని చదువుతానన్నా, రోమీలు 5:3-4 వచనాలు చదవరా. రోమి 5:3-4 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయవలనని ఎరిగి, కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. అతిశయపడుదుము. యాక్చువల్లీ నిన్నటి దినాన ఇదే మా పరిస్థితి. ఏంటి అంటే ఈ యొక్క రాజవంగి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మాకు రోడ్డు ఇబ్బంది, ఏదో ఒకటి ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. దగ్గర దగ్గర 6 గంటలు జర్నీ ఇంచుమించు. ఈ 6 గంటల జర్నీలో మేము ఇదే బాధపడతా ఉన్నాం, ఏంటి ప్రభా ఏంటి ఇంత దూరం వస్తున్నాము. తీరాని ఇంటికి ఇక్కడికి వచ్చేసరికి సంఘంలో ఒక్కరు లేరు. ప్రార్థన కూర్చున్నావు అంటే ఒక్కళ్ళు ఎవరూ రాలేదు. ఆ సమయంలో దేవుడు మాట్లాడిన మాట అన్నమాట ఏంటంటే ఓర్పు నిరీక్షణ మాటలు జ్ఞాపకం చేశాడు ప్రభువారు. ఒక స్త్రీ గురించి చూపించాడు, అది లోకాసువార్తలో మనకు కనపడతా ఉంటారు ఆ స్త్రీ. ఆ లోకాసువార్త 18:1-8 వరకు చదివితే అక్కడ ఒక వెధవరాలైన స్త్రీ ఉంది. ఆ వెధవరాలైన స్త్రీ అన్యాయస్తుడైన ఆ తీర్పరి దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడుతా ఉంది. మాటి మాటికి వెళ్ళి గోజాడుతా ఉంది. మాటి మాటికి గోజాడుతున్నప్పుడు ఆయన కనికరం చూపిలా. దేవుడు అంటేనే భయం లేదు, మనుషులు అంటే కనికరము లేదు. అటువంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాతైనా తను కనికరించాడు ఆమె యొక్క పరిష్కారము చేశాడు ఆమెకి. అప్పుడు ప్రభువారు చెప్తాడు, ఎందుకు చెప్తాడనేది ఒక్క వచనం చదువుదాము. 18:1 చదువురా, లోకాసువార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. దాని కొరకు, దాని కొరకు ఇదంతా చెప్పింది. విసుకక నిత్యము ప్రార్థన చేయటానికి. లేకపోతే మనం ఏంటంటే తొందరగా ఇందాక అసలు మీరు చదువుతున్నప్పుడు వాక్యం నాకు టచ్ అయింది అంటే, ప్రార్థన చేయగల ఇమీడియట్ రిజల్ట్ రావాలని ప్రయత్నం చేస్తాం, ఇమీడియట్లీ రాదు. కృప అమ్మ ఉందా, ఉన్నారా? గుర్తుందా ఆ దినాలు? నాకు గుర్తుంది. ఇవాళ అంతా రిజల్ట్ వచ్చిందా యేసుబాబు అన్న? మనం కనపడతాడు కదా ఆ దినాన ప్రార్థన ఎంతో ఎట్లా చేశారు ప్రార్థన. ఇసుక ప్రార్థన చేశాం కదా, సమయం పట్టిందా? కానీ దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే నిజంగా మనం ప్రార్థన చేసినప్పుడు
విసుగక ప్రార్థన చేయాలి అని చెప్పేసి గుర్తు చేశాడు. ఒక విధవరాలు నాకు ఆ విధవరాలు అన్నప్పుడు నాకు అమ్మే గుర్తొచ్చింది, కృపమ్మే గుర్తొచ్చింది. నిజంగా యేసు బాబన్న యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ మదర్. అమ్మకి ఎంతో థ్యాంక్ఫుల్ ఉండాలి. ఒక ఒక స్త్రీ తను నడుము గట్టి కట్టుకొని సంఘాన్ని నడిపించాలని చెప్పేసి భారంతో ఉన్న అమ్మ. నేను ఎప్పుడైనా అమ్మ ఫోన్ చేయగానే నాకు నాకు ఎక్కడ తెలియని అటాచ్మెంట్ నాకు కనపడతా ఉండేది. ఎంత ప్రేమ చూపించద్దు, నిజంగా తనలో అది కనపడింది నాకు. ఒక వెధవరాలు ఏ విధంగా అయితే మరి నిజంగా గోజాడుతా ఉందో ఆ అన్యాయస్తుడైన ఆ ఒక న్యాయాధిపతి దగ్గర, ఈ యొక్క తల్లి నాకు ఎదురు కనపడింది నాకు. అదే విధంగా తన బిడ్డ కొరకే అనుకోవచ్చు, లేకపోతే సంఘం కొరకు అనండి, నిజంగా తను ఎంతో గోజాడింది. ఇటువంటి వారు నాకు చాలా మంది మాదిరిగా అనిపించినప్పుడు నాకు అనిపించింది, ప్రభు నాకు ఈ రాజమండ్రిలో ఈ ప్రాంతాల్లో నన్ను తీసుకెళ్ళిన నీకు వందనాలు. నాకు కావాల్సింది ఏంటి అంటే ఓర్పు, ఓర్పు. వాళ్ళు వస్తారు, ఎక్కడికి వెళ్ళరు, దేవుని యొక్క కాపుదల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడికే వస్తారు, వేరే దారి కూడా లేదు. అయితే నాకు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం, నిరీక్షణ, పరీక్ష, ఇవన్నీ ఉంటాయి. శ్రమలు లేకపోతే మళ్ళీ చదవాల సిస్టర్. రోమీలు అంతేకాదు, శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పు, శ్రమే లేకపోతే ఓర్పు అనే పాయింటే లేదండి. శ్రమ లేకపోతే ఓర్పు అనేది లేదు. ఓర్పు లేకపోతే ఆ ఓర్పు పరీక్షకు రిజల్ట్ తీయదు. ఓర్పులో మనం ఓర్చుకొని ఉండగలుగుతామా లేదనేది ఒక పరీక్ష అది. ఆ పరీక్ష ఏమిచ్చింది సిస్టర్? నిరీక్షణ. ప్రభా నీకు వందనాలు ప్రభా, ప్రభా మాకు నిరీక్షణ ఇచ్చినది నీకేను వందనాలు ప్రభా. నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు ప్రభా, అదే మా నిరీక్షణ ప్రభా. ప్రభా సంఘమే మాకు నిరీక్షణ అయి ఉన్నది ప్రభా. నిరీక్షణ కలిగి ఉండాలంటే అనేకమైన దేవా తండ్రి ఈ పరిస్థితుల నుంచి వెళ్ళాలి, పరీక్షల నుంచి వెళ్ళాలి ప్రభా. ఈ పరీక్షలన్నింటిలో కూడా మేము ఓర్పు కలిగి ఉండటం మాకు నేర్పండి ప్రభా. ప్రభా ఓర్పు కలిగి ఉండటం మాకు నేర్పండి, ఓర్పు సహనాన్ని దయచేయండి ప్రభా. ప్రార్థన చేయటం ఏ విధంగా చేయాలని దేవాని శిష్యులకి మాట్లాడి ఉన్నారు ప్రభా. ఓ ప్రభా నిరీక్షణతోటి విసగక ప్రభా, ఓ ప్రభా ప్రార్థన చేయటము మాకు నేర్పండి ప్రభా. యేసు ప్రభా. అవును ప్రభా, పరీక్ష ఓర్పును, ఓర్పునకు నిరీక్షణ నా ప్రభా. నా ప్రభా నిరీక్షణ ఎల్లప్పుడు ఉంచే బిడ్డలుగా దయచేసినందుకు వందనాలు ప్రభా. నువ్వు మా ఎడల దయ చూపినందుకు నీకు వందనాలు ప్రభా. విసుకొక నిత్యము నిన్ను ప్రార్థన చేసే బిడ్డలుగా దయచేయమని అడుగుతున్నాము ప్రభా. అనుదినము దినదినము నీ సిలువను ఎత్తుకుని వెంబడించే బిడ్డలుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా అందరి ఎడల నీ దయా వాత్సల్యము ప్రేమను చూపించినందుకు వందనాలు ప్రభా. సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఎల్లప్పుడు నా ప్రభా నీ వైపు చూసి ప్రభా, నాయన నీ తట్టు తిరిగి ప్రభా, ఆకాశం వైపు నాయన కన్నులు ఎత్తున మేము యోగ్యులం కానప్పటికీ ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా నాయన నీ కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రభా. నా కృప మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. మా ప్రభా ఓర్పు నిరక్షణ ఉంచినందుకు వందనాలు ప్రభా. ఇంకా మాకు ఓర్పు నిరక్షణ కావాలని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నువ్వు అడిగి వేదీయకుండా ఉండలేదు ప్రభా. ప్రభా నీకే స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభా ఆయన రాజేష్ చెప్పినట్టుగా ప్రభా ఎంతో నిరచిన కన్నీరు దుఃఖంతో మునిగినప్పుడు ప్రభా, ప్రభా మీరు మమ్మల్ని లేవనెత్తారు ప్రభా. ప్రభా మాకు ధైర్యం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. అంతగా రెండంతలు ఇప్పుడు చేసినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. మహిమా ఘనత నీకే ప్రభా, ప్రభాములు నీకే చెందాలు ప్రభా. ఓ యేసు మా ప్రభా, ఓ యేసు ప్రభువా, నీకే మహిమా ఘనత ప్రభువా. ఓ మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ, ఓర్పు, శ్రమ, శ్రమలు, ఓర్పు ఇవన్నిటి బట్టి వందనాలు ప్రభువా. ప్రభా మేము ప్రార్థనలో వేచి ఉండే ఆ భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నుంచి విడిపించండి ప్రభువా. మీరు రిజల్ట్ ఇచ్చే దేవుడై ఉన్నారు ప్రభువా. ఆలకించే దేవుడై ఉన్నారు ప్రభా.
అరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం చేసిన దేవుడై ఉన్నావు ప్రభువా. ఆమేన్. గొప్ప నిరీక్షణ మాకు దయచేయండి ప్రభువా. ఆమేన్. యేసు ప్రభువా. ఆమేన్. గొప్ప నిరీక్షణ దయచేయండి ప్రభువా. ఆమేన్. ఓర్పు సహనం మాలో మీరు నిలిచి ఉన్నారు. ఆమేన్. ప్రభువా, మా ప్రార్థన జవాబిచ్చే దేవుడు. ఆమేన్. మీ బైబిల్ వాక్యం అంతా మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆమేన్. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఏది నమ్మదగిన దాంట్లో లేదు ప్రభా నీ వాక్యం. ప్రతి వచ్చిన మేము నమ్ముతున్నాం. స్తోత్రం. కొనసాగించేవాడు నెరవేర్చేవాడు నీవే ప్రభా. ప్రారంభించి ముగించేవాడు కూడా నీవే ప్రభా. మా నిరీక్షణ అంతా కూడా నీలోనే దాసబడి ఉంది. మా పైన జాలి జయ కనికరం కలిగి ఉన్నావు ప్రభా. ప్రభా, ఎప్పుడు నీ ప్రార్థన కొనసాగించే వారిగా చేయండి. ఓ యేసు ప్రభువా, అవును ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ వెళ్తండి, దయగలమ యేసు, కృపా కనికరములు మా పర్లకు తండ్రి. మరి ఉదయ కాలం ఉండే ప్రభా, మా సహోదరులతో ఈ విధంగా ప్రభా ఈ వాక్యములో పాలు పంపిణీ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని తండ్రి మా విషయంలో ప్రజలు పరచండి. తండ్రిని సహోదరులతో కలిసి ప్రార్థించుకునే అనుభవాన్ని దయచేయండి బాబు. నీకు స్తోత్రములు. దాసుల ద్వారా చెక్కినటువంటి వర్తమానములు విన్నప్పుడు మా హృదయాన్ని నువ్వు కదిలింపు చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అలాగే మరి చెక్కినటువంటి మరి ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలు వారి తెలియచేయక వినాలని ఆశ కలిగి చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు. వారిని పరచండి ప్రభు, వారిని స్థిరపరచండి తండ్రి. నాయన వారు అనేక మంది ఆత్మల రక్షణ భారము కలిగిన రీతిగా గొప్ప నిరీక్షణ కలిగిన వారికి వారిని తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అలా ప్రభు, దినదిన మాటలు వెన్నులాగా మాకు అటువంటి అవకాశం కూడా మీరు మనం చేస్తున్నాం. అలానే మా ప్రియులు మరి రాజేష్ బాబు గురించి ప్రార్థన చేస్తున్నాం. తనే ఆశపడుతున్నాడు ఆయన రాజభూమి గ్రామం అంతా మార్చబడాలని చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి ఎంతో ఆనందాన్ని సంతోషం కలుగుతుంది తండ్రి. అలా ప్రభువా, మేము అనేక మంది గురించి ఉండాలి తప్ప మాకు మేముగా బ్రతకటానికి కాదు ప్రభువా. ప్రభువా, ఇదిగో నాయన మరి ఆన్లైన్ లో మేము అందరం ఈ రీతిగా తండ్రి ఒకరికొకరు పరామర్శకునేలాగా నా తండ్రి స్వార్త ఉంటుందని నేను నమ్ముచున్నాం. ఎంత ఆనందదాయకం తండ్రి, వారిని ఇంకనో బలపరిచి స్థిరపరచమని, ఇంకనో అనేక మంది నూతన ఆత్మలకు ఒక మార్గాన్ని చూపే రీతిగా తండ్రి వారిని బలపరచమని స్థిరపరచమని కూడా మనం చేస్తున్నాం. ఆయన నా ప్రార్థనకు ప్రతిఫలం అండి. వారిని వాడుకోండి బలమని ప్రార్థనలుగా తండ్రి మీరు తీర్చిదిద్దమని యేసు నామమును బట్టి వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్లాడండి, ప్రైజ్లాడండి. కృపమ్మతో ప్రార్థన చేయండి అమ్మా. మా ఓర్పు మీరై ఉన్నారు ప్రభా, మీరై ఉన్నారు ప్రభా. ఓర్పు లేని వారు ప్రభా, ఇందుకు మేము కలిగి ఉంటాం. నువ్వే ఓర్పుగా మాలో నుంచి పని చేస్తావు ప్రభా, విధానం బట్టి సూచిస్తాం ప్రభా. ప్రభు నాలో ఎంత మాధుర్యం ఉందో ప్రభా, ప్రభు పిలిచుడు ద్వారా ఎంత మంది రక్షించబడతారు ప్రభా. మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ప్రభావతి ప్రజల కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, వాళ్ళని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. తాటియాల సహాన్ని బట్టి పిల్లల్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. ఉన్నాయి ప్రభా, మా వల్ల ఏమీ కాదు ప్రభా. సహాయం చేయండి ప్రభాలో కూడా బంగారు దీపస్తంభం రావటానికి కూడా మీరే ద్వారాలు తెరవండి ప్రభా. యేసు ప్రజల కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. వాళ్ళ అమ్మగారిని కూడా సూచిస్తున్నాం ప్రభా. సహోదరుడు పల్లపల్ల గ్రామం పట్ల సువార్త భారం ఉంది ప్రభా, ఆ భారం మీ భారంగా మార్చండి ప్రభా. సహోదరుడు ఎవరికైతే బాప్తి స్వీచాడు ప్రభా, కుటుంబాన్ని ప్రభావం ఎత్తాలకు అప్పచెప్తున్నాం ప్రభావంలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభావం. ప్రతి ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నాడు ప్రభా, అఖిలేశ్వర జ్ఞాపకం చేసుకుని ప్రభా, సర్వ జ్ఞాపకం చేసుకుని ప్రభా, కిరణ్ జ్ఞాపకం చేసుకుని ప్రభావం.
కుటుంబానికి సువార్థ ప్రభావం దేవుడు దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభావం చేస్తున్నాం ప్రభా వాళ్ళ గురించి అంతే ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఆరు మనుషులు పశ్చాత్తాపడి నీ బిడ్డగా స్వీకరించబడతాను సహాయం చేయండి ప్రభా ఈ వాక్యంలో ఒక మాధుర్యం పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభా లోకం పాపం నుంచి విడిపించబడి ప్రభా ప్రభా నీ దేహంలో ఒక అవయంగా చేర్చబడతానికి సహాయం చేయండి ప్రభా అదే నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా విచరిస్తున్న కూడా గమనిస్తున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ పోసే వారిగా సహాయం చేయండి ప్రభా ప్రత్యేక పత్రికలుగా మీరు ప్రార్థించే హృదయాన్ని మనసును మాకు దయచేయండి ప్రభా 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 మమ్మల్ని పిలుచుకున్న వారు ఏర్పరచుకుని మమ్మల్ని అందరినీ సమస్తము మీరు సమస్తం మాకు నిర్వహిస్తారని సెలవిస్తున్నారు ప్రభా ప్రతి మాకు 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 తోడే ఉంటారని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా కుటుంబాలన్నీ పాస్టర్ నిధిలో పెడుతున్నాం ప్రభాకరించి సాయం చేయండి ప్రభా ఏ కుటుంబంలో ఏమైతే అనారోగ్యం ఉందో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా ప్రభా మా వల్ల ఏమీ కాదు ప్రభా చేతకాలంలో ప్రభా ఓ మనకే మయములు గంతలు ప్రభా ఓ యేసు ప్రభువా.